ஸ்ரீ குரு கணேஷ மேதா தட்சிணாமூர்த்தி சகித ஸ்ரீ பாலா திரிபுரசுந்தரை நம சனாதனம் பிரேட்சகுளுக்கு சுபோதயம் ஸ்ரீரஸ்து காரியக்ரமானிக்கு ஸ்வாகதம். ஈரோஜு டிசம்பர் 2வ தேதி கார்த்திக பகுள விதிய புதவாரம் மிருகசீர்ஷா நட்சத்திரம் சாத்திய யோகம் கரஜி கரணம் உன்னாய். இட்டுவண்டி திதிவார நட்சத்திர சம்யோகம் கலிகினட்டுவண்டி நேற்று ரோஜுன கிருஹாரம்பம் அண்டே சங்குஸ்தாபனிக்கு விவாஹானிக்கு அக்ரிமெண்ட்லக்கு రిజిస్ట్రేషన్లకు వాణిజ్య ప్రారంభాలకు చాలా అనుకూలంగా ఉన్నది. గృహారంభం, వివాహం, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, వాణిజ్య ప్రారంభాలు వీటికి కాలం అనుకూలంగా ఉన్నదని చెప్పుకోవాలి. అలానే క్రయ విక్రయాలకు ఈ రోజున చాలా అనుకూలమైనటువంటి రోజుగా కూడా మనం అందరం భావన చేయవచ్చు. ఈ రోజున ఎవరైతే ఈ కార్తీక మాస వ్రతాన్ని సాంగంగా ఆచరిస్తున్నటువంటి వారు ఉన్నారో వారు అశ్విని దేవతలను పూజించాలి. ఈ అశ్విని దేవతల ప్రీతిగా వీరు దేవతా వైద్యులు గనక వీరు అందించేటువంటి ఔషధాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ రోజున దానం చేయటం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఔషధాలు అలానే ధనమును యథాశక్తిగా ఈరోజు దానం చేయాలి. ఇక్కడ ఔషధాలు అన్నప్పుడు మనకి మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆయుర్వేద సంబంధమైనటువంటి మూలికలు దానం చేయడం చాలా మంచిది. ఒకవేళ అలా కుదరలేదు, ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏవైతే మనకి ఎల్లోపతిలో ఉండేటువంటి ఉన్నాయో అటువంటి మందులనైనప్పటికీ కూడా వాటిని ఉపయోగించుకునేటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి దానంగా అందించడం అనేది మంచిది. అసలు వాస్తవానికి ఇది చాలా మంచి ప్రక్రియ. ఎవరైనప్పటికీ కూడా అనారోగ్యంతో బాధపడుతూ ఉండేటువంటి వారికి మనం కనుక మందులు కొనిస్తూ ఉన్నట్లయితే, అంటే వారు లేని వారై ఉన్నారు, వారు కొనుక్కోవడానికి అవకాశాలు లేవు, చక్కగా మనం అందిస్తున్నాం. ఉదాహరణకి అనాథశరణాలయాలు ఉంటాయి, అక్కడ పిల్లలకి ఎవరు కూడా మందులు సరిగ్గా కొనిపెట్టేటువంటి వారు ఉండరు. లేదా ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటాయి, తల్లిదండ్రులను ఎవరు చూడకుండా వదిలేసినటువంటి వారు ఉంటారు, దిక్కుతోచని చెందిన స్థితిలో ఉన్నటువంటి వారు ఉంటారు, వారికి అవసరం. ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇలాంటి మందులు కనుక కొనిస్తున్నట్లయితే మనకి అనారోగ్యాలు రాకుండా అసలు మనం కూడా ఆరోగ్యంతో ఉంటాం. దీనివల్ల భగవంతుడు మన ఎందు చల్లగా కాపాడతాడు. అందుకు ఇటువంటి విధానాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అటువంటి ఔషధాలు దానం చేయాలి. దీనివలన సర్వవ్యాధి నివారణ కలుగుతుంది, ఆరోగ్యం ఏర్పడుతుంది అని దీనికి ఉండేటువంటి ఫలితాన్ని తెలియజేశారు. ఇక కార్తీక మాస వ్రతాన్ని ఆచరించేటువంటి వారికి ఈరోజు ఆహారంలో తరిగినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నిషిద్ధమని అన్నారు. అంటే తరగకుండా చేసుకునేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటినే వండుకొని తినాలి. తరగకుండా ఏముంటాయండి అని ప్రశ్న వేసినటువంటి వారు కూడా ఉన్నారు. దానికి సమాధానం ఏంటంటే బంగాళదుంపలు ఉన్నాయి, ఉడకబెట్టుకుంటే తరగవలసినటువంటి అవసరం లేదు. ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి ప్రత్యామ్నాయంగా ఉండేటువంటివి చూసుకొని వాటిని ఆహారంలో తీసుకోవాలి తప్ప తరిగినటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని వండుకోకూడదు. పప్పు ఉంటుంది, తరగవలసిన పని లేదు కదా, హాయిగా ఒట్టి పప్పు వండుకొనైనా తినచ్చు. ఆకుకూరలు ఉంటాయి, గోంగూర లాంటివి ఉంటాయి, తరగక్కర్ల ఒరిచేసి ఆకుని ఆకుగా కడిగేసి అందులో వేసుకుని వండుకొని తినేసేయచ్చు. కనుక ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని వండుకొని తినాలి ఈ రోజున అని చెప్పని దీనికి ఉండేటువంటి ఫలితాన్ని తెలియజేశారు. ఇక ఈరోజు నక్షత్రం మృగశీర్ష నక్షత్రం ఉంది కనుక ఆంజనేయ స్వామి వారిని ఈరోజున మనం అందరం కూడా పూజించాలి. నక్షత్రాల వారీగా దేవతారాధన చేసేటువంటి వారి యందు ఒక ప్రత్యేకత మనకు కనబడుతూ వస్తున్నది. ఎవరైనప్పటికీ కూడా మాకు ఈ ఫలానా దైవం ఇష్టం అనుకున్నప్పుడు ఆ దైవానికి సంబంధించినటువంటి వారం కలిగిన రోజున, ఆ దైవానికి ఇష్టమైనటువంటి నక్షత్రం కలిగి ఉన్నటువంటి రోజున ఆ దేవతను ఆరాధన చేయటం వలన ఆ దేవతానుగ్రహాన్ని వారి మరింత వేగంగా పొందగలుగుతారు. ఆ క్రమంలో మృగశీర్ష నక్షత్రం హనుమంతుల వారికి అత్యంత ఇష్టమైనటువంటి నక్షత్రం. ఒకనొక మృగశీర్ష నక్షత్రం ఉన్నటువంటి రోజున సీతాదేవిని ఆంజనేయ స్వామి వారు దర్శనం చేశారట. అందుకని ఆ తల్లి ఆంజనేయ స్వామికి వరం ఇచ్చింది, నువ్వు ఏ ప్రకారంగా అయితే ఈ రోజున నాకు రాముడి యొక్క శుభ సమాచారాన్ని తెలియజేసి ఆనందాన్ని చేకూర్చావో అదే ప్రకారంగా మృగశీర్ష నక్షత్రం ఉన్నటువంటి రోజున నిన్ను పూజించేటువంటి వారందరూ కూడా సమస్తమైనటువంటి శుభములు కలుగుతాయి, దుఃఖములన్నీ కూడా తొలగిపోతాయని చెప్పని అమ్మవారు వరప్రదానం చేశారట. అందుకని మృగశీర్ష నక్షత్రం నాడు ఆంజనేయ స్వామిని పూజించడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి అంశం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజున మనం అందరం కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించాలి. అలానే మూడవ దత్తావతారమైనటువంటి దిగంబరావధూత తత్వస్వరూపమును ఈ రోజున మనం అందరం కూడా ఉపాసించాలి. ఈ రూపంలో స్వామివారు ప్రాదుర్భవించినటువంటి రోజు ఈరోజు. నాలుగు దత్తావతారాలు కార్తీక మాసంలో స్వామివారు స్వీకరించారని మనం నిన్నటి రోజున కూడా చెప్పుకున్నాం. ఆ క్రమంలో ఈ రోజున మూడవ దత్తావతారంగా స్వామివారు దిగంబరావధూత తత్వస్వరూపంలో అత్రి మహర్షిని అనుగ్రహించారు. ఈ అత్రి మహర్షిని ఈ రోజున అనుగ్రహించినటువంటి ఈ స్వరూపానికి ఉండేటువంటి వైశిష్ట్యం ఏంటంటే త్రిమూర్తులు ముగ్గురు కూడా ఏకమైనటువంటి రూపంతో దత్తాత్రేయుడి వారి యొక్క స్వరూపంగా ప్రాదుర్భవించి అత్రి మహర్షి ఎదురకుండా నిలబడి వా త్రిమూర్తులు ముగ్గురు కూడా ఏకమైనటువంటి ఆ దత్తస్వరూపంతో అత్రి మహర్షిని వరం కోరుకోమన్నారు. అప్పుడు అత్రి మహర్షి వాళ్ళ దగ్గర ఒక వరం కోరుకున్నారు. మీ వంటి పుత్రుడు నాకు కావాలి అని కోరుకున్నారు. అప్పుడు వాళ్ళన్నారు, మాకు సాటి అయినటువంటి వారు ఎవరూ లేరు, మాకు మేమే సాటి గనక నీకు మమ్మల్ని మేము దత్తం చేసుకుంటున్నామని అన్నట్టు దత్తాత్రేయుల వారు. అలా దత్తుడు ఈ విశ్వమునంతటికీ కూడా
అంది వచ్చినటువంటి రోజు ఈ రోజుగా చెప్తారు. అందుకని ఇది చాలా విశేషమైనటువంటి అవతారము. అందుకని ఈ దిగంబరావధూత దత్తావతారం అనేది చాలా విశేషమైనటువంటి అవతారంగా చెప్తారు. అప్పుడు ఆయన అన్నాడు, అలా కాదు, నా గర్భాన జన్మిస్తేనే నాకు సంతోషం అన్నారు. సరేనని చెప్పని వాళ్ళు వరప్రదానం చేశారట. ఆ వరప్రదానాన్ని అనుసరించి అత్రి మహర్షికి ఇంట సాక్షాత్తు దత్తాత్రేయుల వారు, అదే ప్రకారంగా దుర్వాస మహర్షి, చంద్రుడు, ఆయనకు ముగ్గురు కుమారులుగా అవతరించారు అని చెప్పిన ఒక కథను మనకి తెలియజేస్తారు. ఆ క్రమంలో ఈ దిగంబరావధూత స్వరూపాన్ని మనం అందరం కూడా ఈ రోజున దత్తాత్రేయం శివం శాంతం ఇంద్రనీల నిభం ప్రభుం ఆత్మమాయారతం దేవం అవధూతం దిగంబరం భస్మోద్ధులిత స్వాంగం జటాజూటధరం విభుం చతుర్బాహుముదారంగం దత్తాత్రేయం నమామ్యహం చెప్పని మనందరం కూడా భావన చేయటం అనేది శ్రేయస్కరమైనటువంటిది. అటువంటి ఈ దత్తాత్రేయ స్వరూపమును ఈ రోజున మనం అందరం కూడా పూజించి యథాశక్తిగా దానాది సత్క్రియలను ఆచరణ చేయటం వలన మనకి దత్తాత్రేయుల వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా ఈరోజున పాటించి సకల శ్రేయస్సులు కూడా పొందేదముగాక అని చెప్పని ప్రార్థన చేస్తూ ఈరోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్క మార్గం ఇద్దాం. ఈరోజు పరిహారంలో మనస్సులో ఉండేటువంటి కోరికలను నెరవేర్చుకునడానికి గాను ఉపయుక్తంగా ఉండేటువంటి పరిహారాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇది చాలా తేలికైనటువంటి పరిహారం. ధర్మబద్ధమైనటువంటి ఎటువంటి కోరికలు ఉన్నప్పటికీ వాటన్నిటిని కూడా నెరవేర్చుకునడానికి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది కేవలం 5 గురువారాల పాటు పాటించవలసినటువంటి పరిహారం. 5 గురువారాలు. ఇది ఎక్కడ చేయాలంటే వినాయకుడి దగ్గర చేయాలి. మీకు ఏదైనా ఒక వినాయకుడి దేవాలయం ఉంది, వినాయకుడి దేవాలయంలో చేసుకోండి. ప్రస్తుతం కరోనా ఉంది, ఇతరత్ర కారణాల వల్ల ఉన్నాయి, మనం వినాయకుడి దేవాలయానికి వెళ్ళడానికి అవకాశం కలగట్లేదు. ఇంట్లోనే ఒక వినాయకుడి యొక్క ప్రతిమను కానీ వినాయకుడి యొక్క పటాన్ని కానీ ఉంచుకొని కూడా ఈ పరిహారాన్ని పాటించవచ్చు. అయితే పటముల కన్నా ప్రతిమ ఏదైనా ఒక మూర్తిని పెట్టి చేసుకుంటే మాత్రం చాలా మంచిది. ఒక కొబ్బరికాయ తీసుకోండి, దాన్ని పగలగొట్టండి, 2 చిప్పలు వస్తాయి కదా, ఆ పీచు ఉండేటువంటి భాగాన్ని కూడా తీసేసేయండి, ఇందులో ఉండేటువంటి నీళ్ళన్నీ పారబోసేసేయండి. ఆ నీళ్లు మళ్ళీ ఎవరు వాడకండి, దాన్ని తీర్థంగా తీసుకోవడం కానీ ఇంకోటి కానీ చేయకండి, దాన్ని చక్కగా పారబోసండి ఆ నీళ్ళన్ని కూడా. ఈ 2 కొబ్బరి చిప్పలు కూడా చక్కగా ఇలా పెట్టి దేవుడి దగ్గర ఇందులో 2 కొబ్బరి చిప్పల్లో కూడా కాస్త ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటే, కొబ్బరి నూనె లాంటివి ఏవి కూడా పనికిరావు, ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 1 కొబ్బరి చిప్పలో మనం 2 ఒత్తులు వేస్తాం కదా, 2 ఒత్తులు కూడా ఇలా కాకుండా ఇలా ఇంటూలాగా వేయండి 1 కొబ్బరి చిప్పలో, మరో 1 కొబ్బరి చిప్పలో మళ్ళీ 2 వంతులు ఇంటూలాగా వేయండి. చక్కగా వెలిగించండి, మీ మనస్సులో ఉండేటువంటి కోరిక చెప్పుకోండి. స్వామివారి దగ్గర కాస్త గరిక పెట్టండి. కుదిరింది గణపతి అష్టోత్రం చెప్పుకొని స్వామికి పూజ చేయండి. కుదరలేదు, కనీసం మీరు యథాశక్తిగా గణపతి స్తోత్రం ఏదైనా సరే చదువుకొని ఒక స్తోత్రాన్ని ఆ యొక్క గరికని వినాయకుడి దగ్గర పెట్టండి. మీకు ఏ స్తోత్రం రావు, శుక్లాం భద్రం విష్ణుం, ఇది అందరికీ తెలిసినటువంటి శ్లోకమే కదా, ఆ శ్లోకం చెప్పుకొని స్వామి దగ్గర గరిక పెట్టండి. ఎర్రటి పూలు పెట్టండి, 1 బెల్లం ముక్క 1 పండు నైవేద్యం పెట్టండి. ఇంతే మీరు చేయవలసింది. ఇలా 5 గురువారాల పాటు ఉదయం పూట మీరు ఎటువంటి ఆహారం తీసుకోకముందు చేస్తూ ఉండండి. మీ మనసులో ఉండేటువంటి ఎటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరికలైనప్పటికీ కూడా నెరవేరుతాయి. ఇది చాలా ప్రభావవంతమైనటువంటి పరిహారం ఈ పరిహారం. ఇటువంటి మరిన్ని అంశాలతో రేపటి రోజు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.